ఒంగోలు నగరపాలక సంస్థలోని ఓటర్ మహాశయులది విచిత్రమైన పరిస్థితి. నగరపాలక సంస్థ పరిధిలోని ఓటర్ లిస్టులో ఇంటి నెంబర్లతో కూడిన మ్యాపులను గతంలో బీఎల్ఓగా విధులు నిర్వహించిన వారందరికీ అందజేశారు. ఇంటి నెంబర్లతో కూడిన మ్యాపులను కాక ఏమిస్తారో అని మీరు అనుకోవచ్చు. ఇక్కడే నగరపాలక సంస్థ పరిధిలో ఓటు హక్కు వినియోగించుకునే వారిని చికాకు పరుస్తున్న అంశం. నగరపాలక సంస్థలు ఓటు హక్కు నిర్వహించుకునే ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉంటుంది. అయితే ఆధార్ కార్డులో గతంలో నగరపాలక సంస్థ వారు ఇచ్చిన డోర్ నెంబర్లతో నగరవాసులు ఆధార్ కార్డులను తీసుకున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా నగరంలో కొత్త డోర్ నెంబర్లతో ఓటర్ లిస్టులు ముద్రణ జరుగుతున్నాయి. అయితే ఇప్పటికీ చాలా డివిజన్లలో ఇంటి యజమానులకే ఓటర్ కార్డులోని నెంబర్లు తెలియకపోవడం విశేషం. నగరంలో గత ప్రభుత్వ హయాంలో చాలా ఇళ్లకు రెండు రకాల నెంబర్లు బోర్డులను బిగించారు. నగరంలోని అనేక ఇళ్లకు బులుగు రంగుతో ఒక నెంబర్ బోర్డు, రేకుతో మరొక నెంబర్ బోర్డు దర్శనమిస్తుంటాయి. ఆధార్ కార్డులోని నెంబర్, ఓటర్ లిస్టులోని నెంబర్ వేరువేరుగా ఉండటంతో ప్రభుత్వ పథకాలకు ఉపయోగించుకునే ధృవీకరణ పత్రాలకు వీటిల్లో వేటిని ఉపయోగించుకోవాలో ప్రజలు అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు.